హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్, ఈరోజు బ్లాగ్ ఏందనుకుంటురా? ఈరోజు అయితే బ్లాగ్ ఏందంటే ఫ్రెండ్స్ అందరం కలిసి, కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి పాకాలకి అయితే వెళ్దామని అయితే డిసైడ్ అయినా. మార్నింగ్ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మంచిగా స్విమ్మింగ్ చేసి ఆరామ్స్ వచ్చేద్దామని అయితే ఫిక్స్ అయినాం. సో ఆల్రెడీ సగం మంది అయితే వెళ్ళిపోయారు, నేను బ్లాగ్ తీయాలి కాబట్టి నేను అయిపోయినా. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. చూడండి, మేమైతే ఫైనల్లీ పాకాలకి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇదో సుశీర్గా, నేను ఎట్లున్నాను? నేనంతా బాగుండా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? వీడైతే మా మావాడు, ఈడు బాగుంటాడు. నేను బాగుంటాను, నిజంగానే బాగుంటాడు. ఈడు మాకంటే బాగుంటాడు. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు, ఎందుకంటే అందుకే మక్కులు. మాన్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒకటి మాత్రం కింద బిల్ ఐకాన్ ఉంటది, దాన్ని ప్రెస్ చేసుకోవాలి. లారీ పోతుంది. మీరందరూ పరేషాన్ చిన్న చూసి ఆంధ్ర. మీరు ఎవడో భావ రక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. నీళ్ళు అంకుల్ బండి మీద పోతుండు. సో మేమైతే వైబ్ని అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఈ భాష అద్దాలు అంత టెన్షన్ తీసుకో. అసలు యాక్చువల్లీ జాన్ అన్న ఇక్కడ స్విమ్మింగ్ కోసం వచ్చిండు, బట్ మా వల్ల వీడియోస్ అని అదని మొత్తం పరేషాన్ అయిపోతుంది. కానీ వీడియో అయితే ఒక్కసారి కూడా సక్సెస్ అయ్యేస్తలే వీడు. ఒక్కటి ప్రతి ఒక్కటి ఫెయిల్ అయ్యేస్తుండు. చెప్పరా? బట్ ఎట్ లాస్ట్ పాగల మాత్రం పాగల బ్రో. ఓకే, ఇప్పుడైతే మనం అయితే ఇటు సైడ్ అయితే లోపట్టుకోవాలి. చెరువు ఉంటుంది అనమాట మన మీత కొట్టడానికి. పెద్ద చెరువు కాకుండా ఇటు చిన్నది ఉంటుంది. మన మీత కొట్టచ్చు అక్కడ సైడ్, అక్కడ సైడ్ కొట్టచ్చు. మీకు చూపిస్తా ఇట్లా పోయే కష్టాలు కూడా చాలా ఉంటాయి. ఇట్లా మొదటిగా ఇట్లా వెళ్ళాలి, ఇట్లా పోవాలి. సో సిరీస్ ఇది ఫ్లో అన్నమాట. సో ఇత కొట్టడానికి అయితే ఇంకా బాగుండేది. మీకు అక్కడ కూడా చూపిస్తా. సో ఇటు నుంచి దారి అయితే లేదు, ఈ మట్టి కుప్పలు వేసారు కాబట్టి. ఎందుకంటే మేము అటు నుంచే వెళుతుంటే ప్రతిసారి ఇటు నుంచి దారి లేదు, మూసేసారు. సో దీని పొడవు నుంచి మనం వెళ్ళాలన్నమాట. వాటర్ ఎంత క్లీన్ అండ్ ఫ్రెష్ చూడండి గాయస్, ఎంత క్లీన్ ఉంటాయంటే వాటర్ కింద ప్రతి రాయి కూడా కనిపిస్తుంది. మళ్ళీ గాయస్, మేమైతే ఒక 5 మంది వరకు అయితే వచ్చినాం. దట్ బ్రదర్ టేక్ భరత్ అన్న, ఈయన గణేష్ అన్న. సో హియర్ మై ఫ్రెండ్స్, అప్కమింగ్ జాబర్. వీళ్ళు ముగ్గురే ఈత గల్ అనమాట, మాకెవరికి ఈత రాదు. ముగ్గురికి ఈత వచ్చు, వీళ్ళే ఉంటారు. సో వాటర్ ఫ్లో కూడా ఎక్కువగానే ఉంది. సో ప్రతిసారి ఇక్కడ కూడా వాటర్ ఉంటుండే, సార్ ఏమైందో ఇక్కడ అయితే వాటర్ అయితే లేవు. మునుగుతలేమా? దిగమంటా మనం కూడా. ఇప్పుడు నేను కూడా దిగుతున్నా. ఇక దిగేంత వరకు వీడియో తీసుకోలేదు, దిగిన తర్వాత మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఓకే బాయ్. ఫైనల్లీ గాయ్స్, బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఎండ కూడా చాలా ఎండ వచ్చేసింది, టైం కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఉరకదలుచుకోలేదు, లిఫ్ట్ అయితే లిఫ్ట్ పట్టుకొని పోవాలి. ఎందుకంటే ఈత కొట్టి చాలా అంటే చాలా అలసిపోయినాం, కాళ్ళు చేతులు అయితే బాగా లాగేస్తున్నాయి. ప్రస్తుతానికైతే నడుస్తున్నాం, అక్కడే తీద్దాం అనుకున్నా. కానీ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడ జారిపోయి పడ్డది అనుకో, ఫోన్ గుడిసిపోయినట్టే. అందుకే మళ్ళీ బయటకు వచ్చి తీస్తున్నా, రిటర్న్ బ్లాగ్ అన్నమాట. సో ఇక బయలుదేరుతున్నాను, చూడండి. అందరు వెళ్ళిపోతారు. అండ్ మన ఛానల్లో కామెడీ వీడియోస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే మీ అభిప్రాయం మాకు కూడా తెలియాలి కదా. కమెంట్ చేయండి, మీ గురించి మేము, మా గురించి మీరు తెలుసుకోవాలి కదా. కమెంట్ చేయండి, వీడియో ఎట్లుందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాయిగా, బాయ్.